పోడు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేసింది. ఖమ్మంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాదాపు 10 లక్షల మంది ఆదివాసీల మనుగడపై ప్రభావం చూపుతోందని, అందుకే సుప్రీంకోర్టు తీర్పుని పరిశీలించాలని కోరారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఆదివాసుల తరపున సరైన అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం వల్ల ఇలా అడవి నుంచి ఆదివాసుల్ని దూరం చేసేటువంటి విధంగా ఈ తీర్పు వెలువడింది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ తీర్పుని పునఃపరిశీలించాలా? ఇది రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్కి వ్యతిరేకం, అదేవిధంగా ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకం అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. బ్రిటిష్ హయాం నుంచి ఆదివాసులు మొత్తం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, జల్ జమీన్ జంగిల్, నీళ్లు అడవి భూమి వాటిది మాదే హక్కు వాటి మీద అనేటువంటిది ఆదివాసులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేశారు. కొమరం భీమ్ కానీ, బీర్సా ముండా కానీ, దేశంలో వివిధ ఆదివాసీ నాయకులంతా మన దగ్గర ద్వారబంధాల చంద్రయ్య కానీ భద్రాచలం ఏరియాలో, వీళ్ళంతా ఆదివాసుల అల్లూరి సీతారామరాజు దాకా